పాఠశాల స్థాయిలోనే నైపుణ్య శిక్షణ అనే కొత్త విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా ముదావహం. దీనివల్ల విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్య నేర్పించడం వల్ల వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటున్నారు. ఇది అత్యంత ఉపయోగకరం. ఇప్పుడు కంప్యూటర్ లేదే ఏ పని జరగట్లేదు కాబట్టి వాళ్ళు చదువుకునే స్థాయిలోనే ఈ కంప్యూటర్ మీద నాలెడ్జ్ సంపాదిస్తే అది చాలా వారికి ఉపయోగపడుద్ది, భవిష్యత్తులో వారికి చాలా అవసరం కూడా అది. అదేవిధంగా ప్రాక్టికల్స్ అంటున్నారు, ప్రాక్టికల్స్ కూడా చేపిస్తూ ఉంటున్నారు. దీనివలన వారికి ప్రత్యక్ష జ్ఞానం ఏర్పడుతుంది. ఆ ప్రత్యక్ష జ్ఞానం మరింత అవగాహన పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకో మంచి విషయం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం మీద వారికి శిక్షణ ఇస్తాము విద్యార్థులకి అంటున్నారు ఈ నూతన విద్యా విధానంలో. ఇది అత్యంత ఉపయోగకరం వాళ్ళకి. ఎందుకంటే వారికి జీవితంలో పనికొస్తుంది, జీవితంలో అభివృద్ధి చెందడానికి పనికొస్తుంది, జీవితంలో ఉండే సమస్యలను ఎదుర్కోవడానికి ఆ వ్యక్తిత్వ వికాసం అనేది పనికొస్తుంది. కాబట్టి వారు విద్యార్థులు అత్యంతగా అభివృద్ధి చెందడానికి ఈ నూతన విద్యా విధానం ఉపయోగపడుద్ది అంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆలోచన ఉంది. ఒకటి గాంధీ నయి తాలీం తీసుకుంటే, గాంధీ నయి తాలీంలో అభ్యాసము, జ్ఞానము, బోధన మరియు పని విద్య, ఇది వారి గాంధీ నయి తాలీంలో ఉండే లక్షణం. ఈ వీటిలో కూడా గాంధీ ఏం చెప్పేవాడంటే ఎక్కువ ఈ లక్షణాల గురించి, పని విద్య గురించి ఎక్కువ చెప్పేవాడు. అట్లాగే 1997లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, దీంట్లో కూడా ఉత్పాదక శక్తి దాని మీద ఉన్నది. SUPW అంటారు, సోషల్లీ ప్రొడక్టివ్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఈ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్లో ఉత్పాదక శక్తి, సమాజము, ఈ రెండింటి మీద అవగాహన కల్పించడానికి అక్కడ ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఏదైతేనేమి ఇప్పుడు ప్రవేశపెట్టిన విద్య మాత్రం చాలా చాలా ఉపయోగకరం. దీనికి ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది.